హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము నవ్య సీరియల్ భైరవపురం కథ 5వ భాగం విందాము. రచన గొర్లి శ్రీనివాసరావు. నువ్వు చెప్పేది నిజమా? ఈ హవేలీ తాత సొంతమా? ఇక్కడి ఆస్తిపాస్తులకు ఆయనే సొంతదారుడా? నువ్వు చెప్తున్న మాటలు షాకింగ్గా ఉన్నాయి. మరి ఈ హవేలీని ఎవరికైనా అమ్మేసి హ్యాపీగా ఆ డబ్బుతో ఉండొచ్చు కదా. ఇక్కడ సామాన్యుల కన్నా అతి సామాన్యంగా నివసిస్తూ దారిని పోయే దానయ్యలకు వండి పెట్టాల్సిన కర్మ ఆయనకెందుకు? నాకేమీ అర్థం కావడం లేదు. ఇంకాస్త వివరంగా చెప్పు. ఈ విషయాలను నిర్ధారిస్తూ ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా? నేను రాయబోయే పుస్తకానికి అవి చాలా ముఖ్యం. అప్పుడు నేను రాసేది ఏవో గాలి వార్తలను బట్టి కాదని, ఖచ్చితమైన ఆధారాలను బట్టి అని అందరికీ తెలుస్తుంది అన్నాడు అభిజిత్. అతని ఎగ్జైట్మెంట్ చూసి సానుభూతితో తల ఊపింది శ్రీకన్య. నేను చెప్పింది నిజంగా నీకు షాకింగ్గా ఉంటుందని నాకు కూడా తెలుసు. మాకు ఈ విషయాలు తెలిసినా మేము బయట ఎవరికీ చెప్పము. ఈ వీధిలోనూ ఈ పక్క వీధిలోనూ ఉన్న ఇళ్ళన్నీ ఈ సంస్థానానికి చెందినవే. వాటికి మేము తాతకు అద్దె చెల్లిస్తాము. ఆయన కాలు మీద కాలు వేసుకుని బతకడానికి ఆ అద్దె డబ్బులే సరిపోతాయి. పైగా ఈ ఊర్లో ఆయన అవసరాలు అంత ఖర్చులతో కూడుకున్నవి కూడా కాదు. అయితే నువ్వు అడిగిన ప్రశ్న ఆయన ఇక్కడ ఎందుకు ఉండిపోయాడు అనే కదా అంది శ్రీకన్య. అవును అన్నాడు ఆసక్తిగా అభిజిత్. ఆమె చెప్పబోయే విషయాలు చాలా కీలకమైనవని అతనికి అనిపించింది. శ్రీ 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 మాధవ ప్రసాద్ కొన్ని విచిత్ర పరిస్థితులలో మరణించారు అని చెప్పాను కదా. అది సహజ మరణం కాదు. అదొక పెద్ద హత్యాకాండ. దానికి పాల్పడిన వాళ్ళు ఆయన ఒక్కరినే కాదు, ఆయన కుమారుడైన ఆదిత్యనారాయణని అతని భార్యతో సహా హతమార్చారు. అంతేకాదు, మొత్తం రాజకుటుంబాన్ని సమూలంగా నాశనం చేశారు. ఆ మారణకాండకు ముఖ్యమైన బంధువులు, ఉద్యోగులు కొందరు చెల్లాచెదురయ్యారు. తర్వాత ఆ దుర్మార్గులు రాజభవనాన్ని తగలబెట్టారు. పరశురామ ప్రీతి కాగా మిగిలిన భాగాలే నువ్వు ఇప్పుడు చూస్తున్నావు. ఆ సమయంలో తాత దేశాంతరం వెళ్ళి ఉండడం వలన ఆయన తప్పించుకున్నాడు. ఆయన తిరిగి వచ్చి చూసేసరికి అంతా సర్వనాశనం అయిపోయింది. అప్పటి వరకు ఎక్కడికెక్కడికో పారిపోయి ప్రాణాలు కాపాడుకున్న బంధువులు, కొందరు ముఖ్యులు తాత వచ్చిన సంగతి తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఆయనకు జరిగిన ఉదంతం గురించి చెప్పారు. జరిగిన దానికి బాధపడి తన జీవితాన్ని ఈ హవేలీకి అంతం ఇచ్చేశాడు తాత. ఎప్పటికైనా ఆనాడు చనిపోయిన ఆ రాజకుటుంబం స్మృతిని ప్రజల మధ్య జీవింపజేయాలి అనే ఆశతో తాత ఇక్కడ జీవిస్తున్నాడు. కొందరు ఆయనతో పాటు ఇక్కడ ఉన్నారు. చాలామంది వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోయి బతుకుతున్నారు అన్నది శ్రీకన్య. మౌనంగా ఉండిపోయాడు అభిజిత్. శ్రీకన్య చెప్పిన మాటలకు మించి అక్కడ దారుణ మారణకాండ జరిగిందని గ్రహించాడు. అవన్నీ చెప్పడం ఆమెకు బాధాకరంగా ఉండి ఉంటుందని ఊహించాడు. అయినా ఒక్కసారిగా ఈ విషయాలన్నీ ఆమె తనకు ఎందుకు చెప్పింది? తను అడగకుండానే ఇప్పటి వాళ్లకు తెలియని అతి ముఖ్యమైన విశేషాలను ఎందుకు చెప్పింది? ఈ హవేలీ వెనుక ఇంత చరిత్ర ఉందా? చాలా బాధ అనిపిస్తోంది. ఈ దారుణం జరిగి ఇప్పటికి ఎంతకాలమై ఉంటుంది అన్నాడు అభిజిత్. సుమారుగా 25 ఏళ్ళు. నిన్న జరిగినవే ఈరోజు గుర్తుండని ఈ కాలంలో ఇవన్నీ ఎవరు గుర్తుపెట్టుకుంటారు? అప్పటి వాళ్ళు కొంతమందికి మాత్రం తెలుసు. ఊర్లో చాలా మార్పులు వచ్చాయి. కొత్త వాళ్ళు వచ్చి ఉంటున్నారు, పాతవాళ్ళు వెళ్ళిపోయారు. ఏదో కొంతమంది మాత్రం ఈ తాతను, హవేలీని వదలడం ఇష్టం లేక ఇక్కడే ఉన్నారు అన్నది శ్రీకన్య. అందులో మీది కూడా ఒక కుటుంబం అవునా అన్నాడు అభిజిత్. అంది శ్రీకన్య. అయినా ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు ఇంత హఠాత్తుగా అడిగాడు అభిజిత్. తాత నిన్ను మంచివాడుగా నమ్ముతున్నాడు. నువ్వు ఒక పుస్తకం రాస్తున్నావని చెప్పావట తాతకు. నేను కూడా గమనించాను నిన్ను. నీ కెమెరా, నీ ల్యాప్టాప్ చూసి గ్రహించాను నువ్వు చాలా సీరియస్గా ఇక్కడ విషయాలను చెప్పబోతున్నావని అంది. నా స్పెషాలిటీ హిస్టారిక్ కట్టడాలకు చెందిన రహస్యాలను గురించి రాయడం. కానీ ఇక్కడ ఈ హవేలీకి ఇంత రక్త చరిత్ర ఉందని నేను ఊహించలేదు అన్నాడు అభిజిత్. దురాశ మనిషిని ఎంతటి నీచానికైనా దిగజారుస్తుంది.
ఆత్మీయుల ప్రాణాలను హరించడానికి తెగించిన ఆనాటి హంతకులకు కూడా ఏదో కారణం ఉంటుంది అన్నది శ్రీకన్య. అదేంటి అన్నాడు. ఏమో అన్నీ నేను చెప్పేస్తే నువ్వేం కనుక్కుంటావు కొంటేగా అడిగింది. అప్పటి వరకు హృదయం భారంగా ఉన్న అభిజిత్కు ఆమె కొంటె నవ్వు చూసి మళ్ళీ హుషారు వచ్చింది. ఓహో అలాగా, సరే అయితే నేను శోధించి సాధిస్తాలే అన్నాడు నవ్వుతూ. అంతలో వనజ పరిగెత్తుకుంటూ వచ్చింది. అక్క నాన్న పిలుస్తున్నాడు అంటూ ఓకే బాయ్ అని వెళ్ళింది శ్రీకన్య. బాయ్ అన్నాడు అభిజిత్. అతను కొద్దిసేపు అవే ఆలోచనలలో గడిపి బయటకు నడిచాడు. అక్కడ తాతతో ఎవరో ఇద్దరు కొత్తగా వచ్చిన పర్యాటకులు కనిపించారు. వాళ్ళ కారు కూడా దగ్గరలోనే పార్క్ చేసి ఉంది. చాలా ఖరీదైన ఆ కారును చూసి వీళ్ళకి ఇక్కడేం పని అనుకున్నాడు అభిజిత్. తాత వాళ్లకు వసతి ఇవ్వడానికి అంగీకరించినట్టుగా ఉన్నాడు. వాళ్ళు రేటు ఎంత అని అడిగితే తనకు చెప్పినంతే చెప్తున్నాడు. వీళ్ళ దగ్గర అంతకు 2-3 రెట్లు పెంచుండొచ్చు, ఏమీ తప్పలేదు అనుకున్నాడు అభిజిత్ వాళ్ళ కారును మళ్ళీ ఇంకోసారి చూస్తూ. ఇక్కడ మందు కావాలంటే ఎలా అడిగాడు వాళ్ళలో లావుగా పెద్ద పొట్టతో ఉన్నవాడు. అరే జనార్దన్, మా బాటిల్స్ పెట్టలేదా కారులో అన్నాడు అతనితో వచ్చిన సన్నటివాడు. లేదు సుభాష్, నువ్వు పెట్టావు అనుకున్నాను. మనం మధ్యలో టిఫిన్స్ కోసం ఆగినప్పుడు చూస్తే బూట్ ఖాళీ అన్నాడు జనార్దన్. ఓహ్, భలే పనిచేశావు. ఇప్పుడు మళ్ళీ అంత దూరం సిటీలోకి వెళ్ళి రావాలనా? మందు కొనుక్కొని రావడం అంటే నాకు చికాకుగా ఉంటుంది అన్నాడు సుభాష్. మరేమీ కంగారు పడకండి, నేనే మీకు కావాల్సిన మందు ఇస్తాను అన్నాడు తాత. నిజమా, నీ దగ్గర అన్ని బ్రాండులు ఉన్నాయా? వెటకారంగా అడిగాడు సుభాష్. అన్నీ అని చెప్పలేను, మీకు కావాల్సినది ఏమిటో చెప్పండి, ఉందేమో చూస్తాను అన్నాడు తాత. శివాజ్ రీగల్ చెప్పాడు సుభాష్. ఉంది అన్నాడు తాత. జాక్ డేనియల్స్ అన్నాడు జనార్దన్. మీరు చాలా లక్కీ బాబు, అది కూడా ఉంది అన్నాడు తాత సన్నగా నవ్వుతూ. అరే జనార్దన్, ఈ తాత సామాన్యుడు కాదురా, కల్పవృక్షంలా కోరినదల్లా ఇచ్చే కామధేనువు అన్నాడు సుభాష్. థ్యాంక్స్ తాత, దానికి ఎంత ఇవ్వమంటావు అడిగాడు జనార్దన్. ఎంత ఇవ్వాలో చెప్పాడు తాత. ఈ తాతకు మార్కెట్ను క్యాష్ చేసుకోవడం రాదు, దానికి 10 తలు అడిగినా ఆనందంగా కడతారు వీళ్ళు. తాత, నీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ అయ్యావు అనుకున్నాడు అభిజిత్. అంతలో అతని ఫోన్ రింగ్ అయింది. వెంటనే ఫోన్ తీసి చూశాడు. స్క్రీన్ పైన మామయ్య అని కనిపించింది. ఓ, మామయ్య చేశాడు, ఇంకా తినేస్తాడు నన్ను అనుకుంటూ తాత వైపు ఒక నవ్వు రువ్వి ఫోన్ ఆన్ చేసి చెవి దగ్గర ఆనించుకుంటూ, చెప్పు మామయ్య, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. ఇంకా ఏంటి కబుర్లు? సిగ్నల్ బాగలేదు, ఒక్క నిమిషం ఉండు, బయటకు వస్తాను అంటూ బయటకు వెళ్ళాడు. ఒక అరగంట సేపు మాట్లాడి మళ్ళీ తిరిగి వచ్చాడు. తాత కొత్తగా వచ్చిన వాళ్లకు రూములు సిద్ధం చేసి వస్తుంటే నవ్వుతూ పలకరించి, తినేశాడు మా మామయ్య అన్నాడు. తాత నవ్వి ఊరుకున్నాడు. బ్లూ ఐ అధినేత వీరేంద్ర ముందు అతని ఏజెంట్లు వినయంగా నిల్చుని ఉన్నారు. వీరేంద్ర నడుపుతున్న బ్లూ ఐ సంస్థ గురించి పబ్లిక్లో ఎక్కువ మందికి తెలియదు. ఆ పేరుతో ఆఫీసు ముందు హోర్డింగ్ కూడా ఉండి ఉండదు. అతని బిజినెస్ అంతా హై లెవెల్లో ఉంటుంది. పెద్ద పెద్ద కంపెనీలకు సెక్యూరిటీ కన్సల్టెన్సీ ఇస్తుంటాడు. వాళ్ళకు కావాల్సిన రహస్య సమాచారం సేకరిస్తూ ఉంటాడు. అలాగే వారి రహస్యాలను మరెవ్వరూ దోచుకుపోకుండా కట్టుదిట్టమైన కాపలా ఏర్పాట్లు చేయిస్తాడు. అతనికి అన్ని స్టేట్స్లోనూ పోలీస్ డిపార్ట్మెంట్ వారితో సత్సంబంధాలు ఉన్నాయి. పోలీసులకు నేరస్తులను పట్టుకోవడంలో తన వంతు సహకారం అందిస్తుంటాడు. కొన్ని చోట్ల అవసరాన్ని బట్టి, అక్కడ మనుషులను బట్టి అవకాశాలు సృష్టించుకొని వాళ్ళని స్వలాభానికి వాడుకుంటూ ఉంటాడు. జేకే ఫార్మాస్యూటికల్స్ కొన్నేళ్లుగా బ్లూ ఐ సర్వీసులను వాడుకుంటూ ఉంది. దానివల్ల ఎన్నో లాభాలను పొందింది కూడా. అయితే ఇంద్రాణి చెప్పినట్లుగా ఈసారి మాత్రం బ్లూ ఐ ఘోరంగా ఫెయిల్ అయింది. దానికి కారణం కూడా వాళ్ళు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. కానీ అసలు ఆ చిన్ని విషయం తమ దృష్టి నుంచి ఎలా తప్పించుకుంది అనేది ఇప్పటికీ ఒక తెగని సమస్యనే ఉంది వాళ్లకు. కొత్తగా కంపెనీలో చేరే ప్రతి ఉద్యోగికి
బ్యాక్గ్రౌండ్ చెక్ ఉంటుంది. అంతేకాకుండా ఉద్యోగికి పదోన్నతి ఇచ్చే ప్రతి సందర్భంలోనూ ఆ ఉద్యోగిపై మరొకసారి చెక్ నిర్వహించబడుతుంది. వాటిలో గ్రేడ్లు ఉంటాయి. చిన్న ఉద్యోగాలకు సంబంధించి తేలికపాటిగాను బాధ్యతాయుతమైన ఉద్యోగాలకు మరింత కఠినమైన చెకింగ్ ఉంటుంది. కంపెనీలోని కీలక వ్యక్తులపైన నిరంతర నిఘా ఉంటుంది. వాళ్ళు ఎవరిని కలుస్తున్నారు, ఎక్కడెక్కడ ఎక్కువ సమయం స్పెండ్ చేస్తున్నారు, వారి కంప్యూటర్ నుంచి వెళ్ళే మెయిల్స్ కానీ, వాళ్ళు ఉన్న సోషల్ మీడియా సైట్లలో కానీ, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి అన్నది అనేక రకాలుగా తెలుసుకుంటూనే ఉంటుంది బ్లూ ఐ. అనుమానాస్పదమైన వ్యక్తులను మరింత క్లోజ్గా గమనిస్తారు. అంత జాగ్రత్తగా నిఘా ఉన్నప్పటికీ తమకు ఎలాంటి అనుమానం కలగకుండా ప్రత్యర్థి మేనేజ్ చేశాడు. ఆ ప్రత్యర్థి ఎవరు, ఎలా మేనేజ్ చేశాడు అన్నది తెలుసుకోవాలి. అలా చేయాలంటే తాము నిరపాయకరమైన సమాచారంగా భావించి పక్కన పడేసిన ఎన్నో సమాచారాలను మళ్ళీ వడపోయాల్సి వస్తుంది. తన అనుచరులకు అదే చెప్పాడు వీరేంద్ర. మిస్ అయిన ఉద్యోగుల లిస్ట్ తీసుకుని ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు తమకు అనుమానం రాకుండా ఎలా మేనేజ్ చేశారు, వారు వెనక ఎవరు ఉన్నారు అనే విషయాలను కొద్ది గంటలలోనే కనిపెట్టి చెప్పాలి అని చెప్పాడు. జేకే హత్య విషయంలో పోలీసుల పరిశోధన ఎంతవరకు వచ్చిందో కూడా తెలుసుకోవాలి. వెంటనే స్టేట్లోని బాగా సీనియర్ పోలీస్ ఆఫీసర్కు ఫోన్ చేశాడు వీరేంద్ర. హలో అని అటు నుంచి వాయిస్ వచ్చిన తర్వాత మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ ఫోన్లలో మాట్లాడితే ఇటు నుంచి వాయిస్ రికార్డ్ చేయడం వీలు పడదు. అంతేగాక అదనంగా ఆ వాయిస్లో కూడా మార్పు చెంది రావడం వలన అది ఎవరిదో కూడా గుర్తుపట్టడానికి అవకాశం ఉండదు. అలాంటి లేటెస్ట్ ఫోన్లను అతనే తనకు కావాల్సిన వాళ్లకు గిఫ్ట్గా ఇస్తుంటాడు. ఆ ఫీచర్ గురించి మరీ మరీ చెప్తాడు కూడా. దానివల్ల కలిగే ధైర్యంతో అవసరం అనుకున్నప్పుడు వాళ్ళు నిరభ్యంతరంగా తమకు తెలిసిన రహస్యాలను షేర్ చేసుకోవడానికి వీలు పడుతుంది. ఇప్పుడు మాట్లాడుతున్న ఆఫీసర్ దగ్గర కూడా అలాంటి ఫోనే ఉంది. సార్, మన సబ్జెక్టు విషయంలో ఏదైనా కొత్త విషయాలు తెలిసాయా అన్నాడు వీరేంద్ర. ఇంకా లేదు, మెయిన్ సస్పెక్ట్ ఇప్పుడు సీన్లో లేదు. దాని అర్థం చనిపోయింది అని. వేరే విషయంగా ఏమైనా తెలుస్తుందేమో అని మా వాళ్ళు చూస్తున్నారు, తెలిస్తే చెప్తా అన్నాడు అవతల వ్యక్తి. నేను కూడా మా వాళ్ళని అదే పనిలో పెడుతున్నాను. నాకు తెలిసిన విషయాలను మీకు షేర్ చేస్తాను. అలాగే మీకు తెలిసిన విషయాలు నాకు ఎప్పటికప్పుడు తెలియజేయండి. ఈ కేసులో స్టేక్స్ చాలా ఎక్కువ, దానికి తగ్గట్టే రివార్డులు కూడా ఉంటాయి అన్నాడు వీరేంద్ర. స్టేక్స్ ఎక్కువ అని చెప్పడం ద్వారా వేల కోట్ల వ్యవహారం అనే విషయాన్ని అవతల వ్యక్తికి తెలియజేశాడు. అలాగే రివార్డులు ఉంటాయని చెప్పడం ద్వారా వాళ్ళ సహకారానికి విలువైన బహుమతులు ఉంటాయని వాగ్దానం చేశాడు. దివాకర్ చాలా ఎఫిషియెంట్ ఆఫీసర్, కానీ అతను ఒక పొరపాటు చేశాడు అనిపించింది వీరేంద్రకు. అయినా దివాకర్ ఏం చేస్తున్నాడు, అయితే మనుషులు ఎక్కడెక్కడ ఉన్నారు అనే విషయాలు తెలియడం వల్ల అనవసరపు గొడవలు నివారించవచ్చు. తన మనుషులు ఎంతకైనా తెగిస్తారు, ప్రాణాలు తీయడం వాళ్ళకు పెద్ద విషయం కాదు. కానీ అనవసరంగా పోలీసులు తమ చేతిలో చనిపోవడం అంటే రావణ కాష్టం లాంటి సమస్య ఒకటి సృష్టించినట్లే, ఎప్పటికీ రగులుతో తమను ఇబ్బంది పెడుతుంది. వీరేంద్ర తన ఏజెంట్లతో మాట్లాడి ఎవరు ఏమేమి చేయాలో విపులంగా చెప్పాడు. సమయం తక్కువ ఉంది కాబట్టి పనులన్నీ వేగంగా జరగాలి అని ఆదేశించాడు. అతనికి భార్గవి బతికే ఉందని సందేహం వచ్చింది. అయితే ఆమె ఎక్కడ ఉండే అవకాశం ఉందో అన్నది అంచనా వేయడానికి కొంత సమయం పట్టింది అతనికి. ఇప్పుడు అతని దృష్టి భైరవపురం పైన నిలిచింది. భార్గవి అక్కడ వేరే పేరుతో చలామణి అవుతుందని అతనికి సమాచారం అందింది. ఆమె ఫోటోలు కూడా తెప్పించుకొని చూశాడు. అతనికి ఆ సమాచారం పైన నమ్మకం కుదిరింది. ఆమెను అక్కడి నుంచి తీసుకురావడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యాడు. భైరవపురం ఆ రాత్రి చాలా ప్రశాంతంగా ఉంది. ఎప్పటిలాగా రాత్రి 8 అయ్యేసరికి చాలా వరకు ఇళ్లలోని దీపాలు మెలిగాయి. ఊర్లోని జనాలు భోజనాలు చేసి నిద్రపోవడానికి ఉపక్రమించారు. అక్కడక్కడా మాత్రం దీపాలు వెలుగుతూ ఉన్నాయి. అలా దీపాలు వెలిగే గదులలో కొన్ని హవేలీలో ఉన్నాయి. వాటిలో ఒకటి తాత హవేలీలో ఆశ్రమం తీసుకున్న
కొత్త అతిథులు జనార్దన్ అతనితో వచ్చిన సుభాష్ల గది. ఇద్దరు తమ తమ బ్రాండ్ మందులను గ్లాసులతో నింపుకున్నారు. ఐస్ క్యూబ్స్, సోడాలు, మంచింగ్స్ అన్నీ అమర్చి ఉన్నాయి. తాత అంత రిసోర్స్ఫుల్గా ఉండడం వాళ్ళు నమ్మలేకపోతున్నారు. తాత, ఇక్కడ ఇన్ని రకాల మందులు ఎలా దొరుకుతున్నాయి? ఇవన్నీ ఎప్పటి నుంచో దాచిపెట్టి ఉన్నట్టుంది అన్నాడు సుభాష్ తాత ఇచ్చిన బాటిల్స్ పరిశీలిస్తూ. అవును, ఇంతకాలం దాచి ఉంచిన సరుకైతే ఎంత ఖరీదో చెప్పలేం. బయట వీటికి చాలా డిమాండ్ ఉంటుంది. దీనితో బోలుడు సంపాదించవచ్చు తాత అన్నాడు జనార్దన్. అవును, నిలువ ఉన్న సరుకే బాగా నాణ్యమైనది. విదేశాలలో దాన్ని అపురూపంగా చూస్తారు. గొప్పలు కూడా చెప్పుకుంటారు అన్నాడు సుభాష్. అది ఎంత నిజమో నాకు తెలియదు. ఒక్కోసారి ఓల్డ్ అని చెప్పి డబ్బులు గుంజుతారు, కానీ ఇలాంటి టేస్టీ డ్రింక్ ఇంత ఫాస్ట్గా ఎక్కేది ఇదివరకు తీసుకోలేదు. అది మాత్రం నిజం అన్నాడు సుభాష్. తాత, నీకో పెగ్ అంటూ ఆఫర్ చేశాడు జనార్దన్. వద్దు బాబు, నేను పుచ్చుకోను అన్నాడు తాత. అదేంటి తాత, నీ దగ్గర వరల్డ్ క్లాస్ మందు దొరుకుతుంది, కానీ నువ్వు మందు తాగవా? చాలా ఆశ్చర్యంగా ఉంది. దీనికి ఏదైనా కారణం ఉందా? మా అమ్మగారు ఏదైనా ఒట్టు పెట్టి నీతో తాగడం మానిపించారా? ఆమె మీద ప్రేమతో నువ్వు మందును వదిలేశావా? అడిగాడు జనార్దన్. అప్పటికే రెండు పెగ్లు వేయడం వలన అతనికి నిషా తలకెక్కింది. అదేమీ లేదు బాబు, నిజానికి నాకు పెళ్లి కాలేదు. ఒక రాత్రి హవేలీలో జరిగిన దుర్ఘటనకు ఈ మందు కూడా ఒక కారణం. అందుకే నేను దీన్ని పుచ్చుకోను. అదంతా పాత కథ. ఇప్పుడు దాన్ని తలుచుకొని ప్రయోజనం ఏముంటుంది? మీరు ఎంజాయ్ చేయండి అన్నాడు తాత. అది సరే, కానీ ఇంకో గెస్ట్ ఉన్నాడు కదా ఇక్కడ. అతని పేరు అభిజిత్. అతని పిలువు, కంపెనీ ఇస్తాడేమో అన్నాడు జనార్దన్. అడిగి చూస్తాను అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళాడు తాత. పక్క గదిలో కూర్చొని తన ల్యాప్టాప్లో చూస్తూ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఏదో వింటూ పని చేసుకుంటున్నాడు అభిజిత్. తాత రావడం చూసి ఇయర్ ఫోన్లు తీసి, చెప్పు తాత, నీ కొత్త అతిథులు పడుకోలేదా అన్నాడు. వాళ్ళు ఇప్పుడు రెండు రౌండ్లు పూర్తి చేశారు. కాస్త నిషా ఎక్కినట్టే ఉంది. వాళ్ళు ఇక్కడికి ఏదో పని మీద వచ్చినట్టున్నారు. ఎవరికైనా అపకారం తలపెడతారేమో అని కాస్త అనుమానంగా ఉంది. ఇంతవరకు వాళ్ళు బయటకు వెళ్ళింది లేదు. మామూలుగా పర్యాటకులు చూసే ప్రాంతాలను చూడడానికి కూడా ఏమాత్రం ఉత్సుకత చూపడం లేదు అన్నాడు తాత తన మనసులోని మాటలను బయటపెడుతూ. ఎవరికి అపకారం తలపెడతారని నీకు అనుమానంగా ఉంది తాత అన్నాడు అభిజిత్. అతనికి జనార్దన్, సుభాష్లు మాట్లాడుకునే మాటలు వినిపిస్తున్నాయి ఇయర్ ఫోన్లలో. తాత ఏ సమాధానమూ చెప్పలేదు, మౌనంగా ఉండిపోయాడు. తాత, నీకు భయం లేదు? వాళ్ళ సంగతి నేను కనిపెడతాను. నువ్వు వెళ్ళి హాయిగా పడుకో. ఎవరైనా తలుపులు కొట్టినా, ఏదైనా శబ్దాలు వినిపించినా తలుపులు తీయకు. రేపు ఉదయాన్నే కలుసుకుందాం మనం అన్నాడు అభిజిత్. పర్వాలేదంటావా అన్నాడు తాత. పర్వాలేదు, వాళ్ళ విషయం నాకు వదిలేయి అన్నాడు అభిజిత్. టెక్నాలజీ ఎవరిపైన అయినా నిఘా పెట్టాలి అనుకుంటే దానికి కావాల్సిన వస్తువులను సిద్ధంగా ఉంచింది. అన్నీ మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటిని తెలివిగా ఉపయోగించడం ఒక్కటే మనం చేయవలసింది అనుకున్నాడు అభిజిత్. కొత్తగా వచ్చిన వాళ్ళ మీద మొదటి నుంచి అనుమానంగానే ఉంది అతనికి. అందుకే వాళ్ళ మీద ఒక నిఘా కన్ను వేసి ఉంచాడు. వాళ్ళు ఏదైనా దుష్ట ఆలోచన చేస్తే వెంటనే దానికి తగ్గ చర్యలు తీసుకోవడానికి సిద్ధపడే ఉన్నాడు అతను. అయితే అతనికి తాత కొత్త అతిథులతో కొద్దిగా చెప్పి ఆపేసిన సంభాషణ గుర్తుకు వచ్చింది. దాని గురించి కొంచెం వివరంగా తెలుసుకోవడం మంచిది అనుకున్నాడు. తాత, నీకు అభ్యంతరం లేదంటే నాకు ఒక విషయం గురించి చెప్తావా అడిగాడు అభిజిత్. ఏమిటది బాబు, ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు అడిగాడు తాత గంభీరంగా చూస్తూ. అవన్నీ నాకు ఎందుకు అని అనుకోవద్దు తాత. వీటి గురించి నేను నా పుస్తకంలో రాయడం వలన రాబోయే తరాలకు కొన్ని విషయాలపై సరైన అవగాహన ఉంటుంది. లేదంటే ఏవో గాలి వార్తలు పోగేసుకొని అవే నిజాలని నమ్ముకునే దుస్థితి కలుగుతుంది మన భావితరాలకు. ఏమంటావు అన్నాడు అభిజిత్. నువ్వు చెప్పింది నిజమే బాబు. ఈ హవేలీ గురించి నువ్వు పుస్తకం రాస్తున్నావని తెలిసి నేను చాలా సంతోషించాను.
ఇప్పటికే నీకు శ్రీకన్య కొన్ని విషయాలు చెప్పింది. నీ విషయమే మేము మాట్లాడుకున్నాం. నీకు ఈ విషయాలు చెప్పడం వల్ల ప్రయోజనం ఏమన్నా ఉంటుందా లేదా అన్నది ఒక ప్రశ్న. కానీ దానివల్ల దుష్ఫలితాలు కలగకుండా ఉంటే అంతే చాలు అని నా ఉద్దేశం. కానీ శ్రీకన్యకు మాత్రం నీకు ఈ విషయాలు తెలియడం వల్ల తప్పక ప్రయోజనం ఉంటుంది అన్న నమ్మకం ఉంది. అందుకే ఆమె కొన్ని విషయాలను నీకు ఇంతకుముందే చెప్పింది అన్నాడు తాత. నా వల్ల మీకు కానీ మీ వాళ్లకు కానీ ఎలాంటి అపకారం జరగకుండా నేను జాగ్రత్తలు తీసుకుంటాను తాత. నన్ను నమ్ము. ఈ హవేలీ గురించి ఇప్పటికీ ఎంతోమందికి ఎన్నో అపోహలు ఉన్నాయి. వాటిలో ఎన్ని నిజమో నాకు తెలియదు. వాటికంటే నువ్వు నాకు ఒక విషయంలో స్పష్టంగా వివరాలు ఇవ్వాలి అన్నాడు అభిజిత్. ఏ విషయంలో అన్నాడు తాత. 5 ఏళ్ల క్రిందట ఈ హవేలీలో జరిగిన మారణకాండం గురించి వివరాలు నాకు చెప్పాలి తాత అన్నాడు అభిజిత్. అదా, ఆ భయంకర హత్యాకాండను నా స్మృతి పథంలో నుంచి వెనక్కి నెట్టేశాను బాబు. కావాలంటే దాన్ని నా జ్ఞాపకాల దొంతరలో అట్టడుగు తోసేశాను. ఆ దుర్ఘటనను చెప్పాలనుకుంటే చాలు, నా మనసు వేదన అనుభవిస్తుంది. అందుకే ఆ వృత్తాంతాన్ని ఒక్క మాటలో దుర్ఘటన అని చెప్పడమే అలవాటు చేసుకున్నాను నేను. కానీ నేను ఇదంతా ఒక డైరీ రాసి పెట్టుకున్నాను, అది తెచ్చి ఇస్తాను. దాన్ని చదివితే మీకు అన్ని విషయాలు సమగ్రంగా తెలుస్తాయి అన్నాడు తాత. సరే తాత, తెచ్చివ్వు అన్నాడు అభిజిత్. స్క్రీన్ వైపు చూసి కొద్దిసేపు మౌనంగా ఉండమని వారిస్తూ ఇయర్ ఫోన్స్లో వినవచ్చే మాటలపై శ్రద్ధ పెట్టాడు. తాత, వాళ్ళు నీ గదికి వస్తాము అనుకుంటున్నారు. వాళ్ళు రాకముందే నువ్వే వెళ్ళి నేను నిద్రపోతున్నానని చెప్పిరా. లేట్ అయిందేమంటే కిచెన్ పని అనో మరేదో చెప్పు. తర్వాత వెళ్ళి నీ డైరీ తెచ్చి ఇవ్వు, జాగ్రత్త అన్నాడు అభిజిత్. తల ఊపి అక్కడి నుంచి వెళ్ళాడు తాత. అభిజిత్ చెప్పినట్టు కొత్త అతిథుల గదికి వెళ్ళి అభిజిత్ నిద్రపోతున్నాడు అని చెప్పాడు. ఆ ముక్క చెప్పడానికి ఇంతసేపు ఎందుకు తాత, విసుగ్గా అన్నాడు సుభాష్. ముసలివాడిని కదా బాబు, బాత్రూంకు వెళ్ళవలసిన అవసరం తరచుగా వస్తుంది అన్నాడు తాత. సరే అయితే నువ్వు వెళ్ళు అన్నాడు జనార్దన్. తలుపులు దగ్గరకేసి తాత తన గదికి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి కొత్త అతిథులు ఏదైనా ప్లాన్ వేస్తారు అనుకున్న అభిజిత్ ఆలోచన తప్పయింది. కొద్దిసేపటికే ఇద్దరూ మత్తుగా నిద్రపోయారు. తాత వెళ్ళిన తర్వాత వాళ్ళు తలుపులు కూడా వేసుకోలేదు. ఒక అరగంట తర్వాత తాత మెల్లగా వచ్చి అభిజిత్ తలుపు తట్టాడు. అభిజిత్ వెళ్ళి తలుపు తీశాడు. తన వెంట తెచ్చిన ఒక పాతకాలం నల్లటి బ్యాగ్ ఒకటి అభిజిత్కి ఇచ్చాడు తాత. అది బరువుగా ఉంది. బాబు, దీన్ని జాగ్రత్తగా ఉంచు. దీనిలో చాలా విషయాలు వివరంగా రాశాను. నువ్వు చదివిన తర్వాత నాకు జాగ్రత్తగా ఇచ్చేయి అన్నాడు తాత. అలాగే తాత, దీన్ని భద్రంగా నీకు రేపు ఉదయాన్నే ఇచ్చేస్తాను. ఈ రాత్రే దీన్ని చదివేస్తాను అన్నాడు అభిజిత్. సరే నేను వెళుతున్నాను అన్నాడు తాత. గుర్తుంచుకో తాత, తెల్లవారే వరకు ఎలాంటి సందర్భంలోనూ తలుపులు తెరవద్దు అన్నాడు అభిజిత్. అభిజిత్ మాటిమాటికి ఎందుకలా చెప్తున్నాడో తెలియలేదు తాతకు. కానీ ఏదో కారణం వల్లనే అతడు అలా చెప్తున్నాడని ఊహించి, సరే బాబు నువ్వు చెప్పినట్టే చేస్తాను అన్నాడు తాత. తాత వెళ్ళాక తలుపులు వేసుకొని తాత ఇచ్చిన బ్యాగ్ తెచ్చాడు అభిజిత్. దానిలో బరువైన బౌండ్ పుస్తకం ఒకటి ఉంది. దాన్ని అప్పటి కాలంలో ఉన్న ఒక ఖరీదైన డైరీగా గుర్తుపట్టాడు అభిజిత్. రాజులు ఉపయోగించే ఖరీదైన పేపర్, ఇత్తడి అంచులతో లెదర్ బౌండ్తో చాలా గంభీరంగా ఉంది ఆ డైరీ. దానిపైన జోగేంద్ర ప్రసాద్ అంటూ తాతగారి పూర్తి పేరు ఇత్తడి ప్లేట్ పైన చెక్కి ఉంది. కొన్ని పేజీలలో తాత వ్యక్తిగత వివరాలు ఉన్నాయి. పేజీలు తిప్పుతూ ఉంటే తాత విదేశీయానం, అక్కడి నుంచి ఆయన తిరిగి రావడం కూడా ఉంది. తర్వాత కొన్ని పేజీలు ఖాళీగా ఉన్నాయి. ఆ తర్వాత తేదీలతో సంబంధం లేకుండా ఒక కథ రాసినట్టుగా వివరాలు కనిపించాయి. వాటిని ముందుగా తన కెమెరాతో ఫోటోలు తీసి తన మెయిల్కు పంపించుకున్నాడు అభిజిత్. ఇక ఆ డైరీని చదివి ఇచ్చిన తర్వాత కూడా తన దగ్గర తాత డైరీలోని సమాచారం అంతా పిక్స్ రూపంలో క్షేమంగా ఉంటుంది. తన గదికి వెళ్ళిన తాత గదికి గడియ వేసి అడ్డగడియలతో బాగా సెక్యూర్డ్గా బంధించాడు. తర్వాత గదిలో ఒక వైర్కు ఉన్న స్విచ్ని చేతిలోకి తీసుకుని ఆన్ ఆఫ్ చేయడం మొదలుపెట్టాడు. అతను అలా చేయడం మొదలుపెట్టగానే
చుట్టుపక్కల ఇళ్లలో ఒకటొకటిగా లైట్లు వెలగడం ఆరడం మొదలైంది. అంతా ఒక 5 నిమిషాలు గడిచాక తాత లైట్ ఆపి నిద్రకు ఉపక్రమించాడు. వనజ మాత్రం హాయిగా నిద్రపోతూ ఉంది. అప్పుడప్పుడు ఆటల్లో పిల్లలతో మాట్లాడిన మాటలను కలవరిస్తూ. ఈ కథ ఇంకా ఉంది, మిగిలిన కథ మళ్ళీ విందాం.